हाई हेलो नमस्ते वेलकम टू अवर चैनल इन बजट मैं मरों इंटे वाँर चूस्त हाउस मैं सेल्क वे इच्छे मन को ब्रह्मगूडा उ इंटे मुझे इंटर सरउंडिंग्स चूसक चूँ इतने फुल डेवलप्ड ए चुट मन इंडे उ నేను చెప్పడం మర్చిపోయాను మనకు ఒకటి కాదు రెండు ఇండ్లు సేల్కి ఉన్నాయి ఈ ఇల్లు ఈ ఇంటి పక్క పంట ఉన్న సేమ్ ఇండ్లు కూడా రెండు కూడా మనకు సేల్కి అయితే ఉన్నాయి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి లోపల కూడా ఇల్లు ఎలా ఉందో చూద్దాం లోపలికి అయితే ఎంటర్ అవుదాం లోపలికి అయితే వచ్చేసాం इपड़े मैं कार पारकिंग वा मैं इपड़े कार पारकिंग उन्ना ईस्ट फेसिंग हाउस अंक मन को इक एंट्रेंस बोर इच्छा बोर पक् पटे संप उ मन को कार पारकिंग सैज 10.3 by 14.6 कार पारकिंग सैज मन के बैठ चूड़ा हाउस के अच्छे राइट सैड स्टेप्स उ पैक స్టెప్స్ కిందనే వాష్ ఏరియా కూడా ఉంది లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి సెట్ బ్యాక్ అయితే వదిలేశారు ఒక 2.5 feet అయితే సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు చుట్టూ నడవడానికి కూడా ఫ్రీగా వస్తుంది డోర్ కైతే చుట్టూ కూడా మనకు వాల్ టైల్స్ యూస్ చేశారు పైన కూడా చూడొచ్చు మనకైతే ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయ్యింది టోటల్ గా వర్క్ అయితే డోర్ అయితే టేక్ వుడ్ ఏ యూస్ చేశారు ఇప్పుడైతే లోపలికి వెళ్లి ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఇంట్లో ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తుంది అయితే హాల్ హాల్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే టోటల్ గా వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది మనకైతే హాల్ సైజ్ వచ్చేసి 8 by 16 ప్రతి రూమ్ లో అయితే విండోస్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాకుండా కింద కూడా మార్బుల్స్ యూస్ చేశారు మనకు హాల్ నుండి డైరెక్ట్ గా వస్తే మనం అయితే డైనింగ్ ఏరియా కి వచ్చేస్తాం డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 9.4 by 10.6 డైనింగ్ ఏరియా పక్కపంటే మనకైతే పూజ గది అయితే ఇచ్చారు పూజగది సైజ్ వచ్చేసి మనకు 3.6 by 6 పూజగది పక్కనే మనకైతే కిచెన్ అయితే ఉంది కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఇస్తున్నారు ఈ మధ్య మనం ఏం తీసిన ప్రతి వీడియోలో కూడా మీరు చూసిన అన్ని ఆల్మోస్ట్ ఓపెన్ కిచెన్స్ కిచెన్ కూడా చాలా స్పేసియస్ గానే ఉంది సెల్ఫ్స్ కూడా ఉన్నాయి చాలానే కిచెన్ లో అయితే వాల్ కి మొత్తం టైల్స్ యూస్ చేశారు సెల్ఫ్స్ కూడా ఇచ్చారు చాలా పెద్దగా ఉంది 9 by 7.3 కిచెన్ సైజ్ వచ్చేసి మనకు ఇక్కడ కొంచెం సామాన్లు అయితే ఉన్నాయి ఏమనుకోవద్దు ఇదైతే ఇంకా కొంచెం వర్క్ ఉంది అంతే రెడీ టు ఆక్యుపై మీరైతే మీరు డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంతకు ముందు చూపించడం మర్చిపోయాను మనకి ఇక్కడ ఎంట్రన్స్ లోనే స్టోరేజ్ కి అయితే పైన కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా మనకు స్ట్రెయిట్ గా కనబడుతుంది అయితే మాస్టర్ బెడ్రూమ్ కి రైట్ లో ఉంది అయితే కామన్ వాష్రూమ్ అండ్ లెఫ్ట్ లో ఉంది అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడైతే ఈ మూడు కూడా చూసేద్దాం ఇదైతే కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 5.5 by 4 ఇప్పుడైతే బెడ్రూమ్ కి అయితే ఎంటర్ అయిపోదాం బెడ్రూమ్ లో అయితే ఉన్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9 by 14 ప్రతి రూమ్ లో విండోస్ అయితే ఉన్నాయి వెంటిలేషన్ కి ఏమైతే ఏం ప్రాబ్లం రాకుండా ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయ్యింది టోటల్ గా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే
మన థింగ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 8x4. ఇక్కడైతే మనకు వాష్రూమ్లో అయితే టోటల్గా టైల్స్ అయితే యూజ్ చేశారు, వాల్ టైల్స్ చుట్టూ కూడా. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 8x14. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయింది వర్క్. కొంచెం కలర్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. పెయింటింగ్ అనేది మీరు తీసుకున్న తర్వాతనే ఇస్తారు. ఇక్కడ పిల్లల థింగ్స్ పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇల్లు అయితే చూసేసాం కదా, ఇంటి యొక్క ప్రైస్ కూడా చెప్తాను. ఈ ఇంటి యొక్క ప్రైస్ వచ్చేసి 81 lakhs. కొంచెమే తగ్గుతుందండి, తగ్గుతుంది కానీ కొంచెమే తగ్గుతుంది, ఎక్కువ నెగోషియబుల్ కాదు. ఈ ఇల్లు అయితే మనకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది కూడా మనకు మెయిన్ ఏరియాలోనే ఉంది ఇల్లు, అందుకే ఈ ఇంటి యొక్క రేట్ అంత ఎక్కువగా చెప్తున్నారు. ఈ ఇంటి యొక్క ఏరియా వచ్చేసి 135 square yards. బిల్డప్ ఏరియా వచ్చేసి 1050 square feet. అందుకే రూమ్స్ కూడా పెద్దవిగానే వచ్చాయి. ఇప్పుడైతే ఇండ్లు అయితే చూసాం కదా, ఇంటి పైకి వెళ్ళి సరౌండింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం. నిన్న మీకు చూపించడం మర్చిపోయాను, ఇక్కడ మనకు కిచెన్లో ఒక డోర్ ఇచ్చారు కదా, ఈ డోర్ నుండి డైరెక్ట్ వస్తే మనమైతే ఇక్కడ వాషరేకి అయితే వచ్చేస్తాం. పైకి అయితే వచ్చేస్తున్నాం. మనం చుట్టూ కూడా చూడొచ్చు, చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయి. ఇది ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా కాదు, ఎప్పుడో డెవలప్డ్ ఏరియానే. ఇక్కడైతే కనకదుర్గ టెంపుల్ అయితే పక్కనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ అయితే మనకైతే స్కూలే, స్కూల్ కూడా పక్కనే ఉంది. ఇక్కడ కూడా ట్యాంక్ ఒకటి ఫిట్ చేయడం ఒకటే మిగిలిపోయింది, రిమైనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది పైన కూడా. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోని అయితే చివరి వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, దాని ద్వారా మేము పెట్టే కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీకు ఈ వీడియో చివరి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీ ఏరియాలో ఇంకెక్కడైనా హౌస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఒక వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుద్దాం మరో కొత్త వీడియోలో.